వెల్కమ్ బ్యాక్ గైస్, దిస్ ఇస్ మాధవ్ పీవీఎల్. అండ్ ఇంకా మనం లాస్ట్ డయాగ్రామ్ దగ్గరికి వచ్చేసాం. సో దట్ ఈస్ అ స్టేట్ చార్ట్. సో ఇది అన్నిటికన్నా లాస్ట్ యుఎంఎల్లో. సో స్టేట్ చార్ట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి నేను ఆల్రెడీ గీసిన స్టూడెంట్ అడ్మిషన్ది మీకు చూపిస్తాను, అండ్ దెన్ లైవ్లో మనం ఏటీఎంది గీద్దాం. సో స్టేట్ చార్ట్ అండ్ దెన్ ది బిఫోర్ యాక్టివిటీ డయాగ్రామ్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ అన్నమాట. అంతే, పెద్ద తేడా అంటూ ఏమి ఉండదు. అంటే ఇక్కడ మనకి చాయిస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, అక్కడ జాయిన్ డివైడ్ అని అక్కడ ఉంటుంది యాక్టివిటీలో. ఇందులో చాయిస్ అని మనకు ఒక ఆప్షన్ ఇస్తాడు. సో ఇది చాయిస్ అనే ఆప్షన్. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే, సో ఇక్కడ షోయింగ్ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడే అట్నుంచి ఎండ్ అయిపోతుంది. ఇంకా నాట్ పర్ఫెక్ట్ అంటే స్టాప్, అండ్ దెన్ ఫీ డీటెయిల్స్ డజన్ పే ఇక్కడ డివైడ్ చేసాం మనం. సో ఇట్ డజన్ మేక్ ఎనీ మ్యాటర్. బట్ ఇది అది కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, యాక్టివిటీ డయాగ్రామ్, స్టేట్ చార్ట్ డయాగ్రామ్. సో ఇప్పుడు నేను స్టేట్ చార్ట్ గురించి, ఏటీఎంది స్టేట్ చార్ట్ని నేను మీకు ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను. సో ఏటీఎం స్టేట్ చార్ట్ డయాగ్రామ్ కదా, యా. సో ఇప్పుడు ఫస్ట్ మోడల్లోకి వెళ్ళాలి. మోడల్లో యాడ్ డయాగ్రామ్, అండ్ దెన్ ఇందులో స్టేట్ చార్ట్ డయాగ్రామ్. యా, స్టేట్ చార్ట్ డయాగ్రామ్లో ఇనీషియల్ స్టేట్ ఇక్కడ పెట్టుకోవాలి, స్టార్ట్. సో స్టార్ట్ ఇనీషియల్ స్టేట్ అండ్ దెన్ ఎంటర్స్ ఏటీఎం. ఎంటర్స్ కార్డ్ అండ్ దెన్ ఎంటర్స్ ఏటీఎం. అండ్ దెన్ దీనికంటూ ఒక సెల్ఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఏంటంటే, సారీ అది రాంగ్, ఇది మర్చిపోండి, ఇదంత అవసరం లేదు. సో అండ్ దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ పిన్. సో పిన్ ఎంటర్ చేస్తుంది. సో ఒకవేళ పిన్ అనేది కనుక రాంగ్ అయిందంటే అది అట్నుంచి అటే స్ట్రైట్ వెళ్తుంది, లేదంటే కిందకు వస్తాం మనం. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ పిన్ ఇస్ కరెక్ట్, సో మనం ఇక్కడ ఫైనల్ స్టేట్ ఇక్కడ ఒకటి ఇస్తాం. సో దీని నుంచి దీనికి ట్రాన్సాక్షన్స్ ఎలా ఇస్తామంటే, ఇఫ్ పిన్ ఇస్ ఇన్కరెక్ట్, ఇఫ్ పెన్ ఇస్ ఇన్కరెక్ట్. ఒకవేళ అది కనుక కరెక్ట్ అయిందంటే చూజ్ అకౌంట్ టైప్. సో ఇట్ నుంచి ట్రాన్సాక్షన్ కిందకి, ఇఫ్ పెన్ ఇస్ కరెక్ట్. So if pin is correct, choose account type, and then ikkada manam choice istam anamata. So choice vache sariki two types of choices untai. So first one vache sariki, sorry, so savings వచ్చేసరికి ఫస్ట్ చాయిస్, చాయిస్ వన్. సో సేవింగ్స్ నుంచి ఎంటర్ అమౌంట్కి ఒక్క సెకండ్. ఎంటర్ అమౌంట్ and then after receiving amount ikkada inkoka final state, that is leave ATM. So leave ATM anni choose cheyachu. And then the second one, savings kaakunda current. So current vache sariki choice 2. సో దీనికి కూడా సేమ్ అంతే. అంటే నాకు దీని గురించి పెద్దగా ఐడియా లేదు, మీరు కావాలంటే ఇంకా ఎలాబరేట్ చేసుకోవచ్చు దాన్ని. So enter amount, and then ikkada nundi oka final state. Leave ATM.
ఫైనల్గా ఒక స్టేట్ చార్ట్ డయాగ్రామ్ అనేది మనం ఇలా గీయచ్చు. ఏటీఎం స్టేట్ చార్ట్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఆర్ ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్క్స్ ఆఫ్టర్ కాలేజ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.